వీడియోలోకెళ్లే ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సమ్మల్ని అల్లో పెట్టుకోండి. ఇంకా వీడియోకి ఒక లైక్ వేసుకుంటే వీడియోలోకి వచ్చేద్దాం. నిన్న మ్యాచెస్ కంప్లీట్ అయిపోయేసరికి పాయింట్స్ టేబుల్ లో చాలా మార్పులు జరిగాయి. మొదటి ప్లేస్ లో దబంగ్ ఢిల్లీ 5 మ్యాచెస్ ఆడి 5లో 5 విన్ అయ్యి 25 పాయింట్స్ తో మొట్టమొదటి ప్లేస్ లో ఉన్నారు. ఇంకా రెండో ప్లేస్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ 4 మ్యాచెస్ ఆడి 4లో 3 విన్ అయ్యి 1 లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లో 16 పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా థర్డ్ ప్లేస్ లో బెంగాల్ వారియర్స్. వాళ్ళు 4 మ్యాచెస్ ఆడి 4లో 3 విన్ అయ్యి పాయింట్స్ టేబుల్ లో 15 పాయింట్స్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా ఫోర్త్ ప్లేస్ లో యూపీ ఉద్దాస్ 4 మ్యాచెస్ ఆడి 4లో 2 గెలిచి పాయింట్స్ టేబుల్ లో 12 పాయింట్స్ తో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్ లో హర్యానా స్టీలర్స్. అయినా కూడా 4 మ్యాచెస్ ఆడి 4లో 2 గెలిచి టేబుల్ లో 11 పాయింట్స్ తో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా సిక్స్త్ ప్లేస్ లో యుమంబా 4 మ్యాచెస్ ఆడి 4లో 2 గెలిచి పాయింట్స్ టేబుల్ లో 11 పాయింట్స్ తో సిక్స్త్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా సెవెంత్ బెంగళూరు బుల్స్. 4 మ్యాచెస్ ఆడి 4లో 2 గెలిచి పాయింట్స్ టేబుల్ లో 11 పాయింట్స్ తో సెవెంత్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా ఎయిత్ ప్లేస్ లో తమిళ తెలవాస్. నిన్న పట్నా పైరేట్స్ మీద తమిళ తెలవాస్ గెలవడంతో పాయింట్స్ టేబుల్ లో 8th ప్లేస్ కి వచ్చేసారు. ఇంకా 9th ప్లేస్ లో పునేరి పల్టన్. 4 మ్యాచెస్ ఆడి 1 విన్ అయ్యి 1 టై చేసుకుని పాయింట్స్ టేబుల్ లో 9 పాయింట్స్ తో 9th ప్లేస్ లో ఉన్నారు. ఇంకా 10th ప్లేస్ లో గుజరాత్ జైంట్స్. గుజరాత్ కూడా 4 మ్యాచెస్ ఆడి 4లో 1 విన్ అయ్యి 1 టై చేసుకుని పాయింట్స్ టేబుల్ లో 9 పాయింట్స్ తో 10th ప్లేస్ లో ఉన్నారు. ఇంకా 11th ప్లేస్ లో మన తెలుగు టైటన్స్ అయితే ఈ రోజుకు ఒక స్టెప్ దిగినట్టు కిందకి దిగుతున్నారు. తెలుగు టైటన్స్ 4 మ్యాచెస్ ఆడి 4లో 1 గెలిచి పాయింట్స్ టేబుల్ లో 6 పాయింట్స్ తో 11th ప్లేస్ లో ఉన్నారు. ఇంకా 12th ప్లేస్ లో పట్నా పైరేట్స్ 5 మ్యాచెస్ ఆడి 5లో 1 మ్యాచ్ మాత్రమే టై చేసుకుని మిగతా మ్యాచెస్ మొత్తం ఓడిపోయారు. ఇంకా పాయింట్స్ టేబుల్లో 5 పాయింట్స్ తో 12th ప్లేస్ లో ఉన్నారు. ఇంకా మన తెలుగు టైటన్స్ మ్యాటర్కి వచ్చేస్తే ఈ రోజు పునేరు పల్టన్తో మన తెలుగు టైటన్స్ మ్యాచ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే 3 మ్యాచెస్ ఓడిపోయి ఉన్నారు. పాయింట్స్ టేబుల్లో కూడా బాటమ్ లో ఉన్నారని చెప్పాలి. అయితే ఇక్కడ నుంచి మన తెలుగు టైటన్స్ మ్యాచెస్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే ప్లే ఆఫ్స్ వెళ్ళడం కష్టమే. మన తెలుగు టైటన్స్ ఈ సీజన్ లో ఏ చేసినా మొత్తం మంచి చిల్లర చేతుల మీద జరుగుతుంది. మనోడు కూడా పీకేఎల్ లో కోచ్ గా చేయడం మొట్టమొదటిసారి కాబట్టి కోచింగ్ లో కూడా మిస్టేక్ చేస్తున్నాడు. మన దబంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో చిల్లరు రాంగ్ స్టెప్ వేశాడు. మ్యాచ్ ఉన్నప్పటికీ మెయిన్ ప్లేయర్స్ ని తీసేసి బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ ని ఆడించడం జరిగింది. ఇంకా అంతేకాకుండా కెప్టెన్ సుర్జిత్ సింగ్ ను కూడా టీమ్ లో నుంచి బయటకి తీసేశాడు. ఏ టీమ్ లోనైనా కెప్టెన్ ఇంజురీ అయితేనే కానీ నార్మల్ గా బయటికి పంపించారు. కానీ మంజీ చిల్లర్ అలా కాకుండా కెప్టెన్ తో సహా అందరినీ సబ్స్టిట్యూషన్ చేసేశాడు. ఇలా చేయడం వల్ల ప్లేయర్స్ కి కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. ఒకవేళ దబంగ్ ఢిల్లీ మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ మెయిన్ ప్లేయర్స్ ని ఆడించి ఉంటే సెకండ్ హాఫ్ లో కంబ్యాక్ ఇచ్చేవారేమో. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే మెయిన్ ప్లేయర్స్ ని సబ్స్టిట్యూషన్ చేయడం కోచ్ మిస్టేక్ అని చెప్పాలి. ఎలాగూ జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తగా ప్లేయర్స్ తో మంచిగా ఆడిస్తే చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ నుంచి మంచి చిల్లరు పీకేఎల్ లో తనకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం చూపించి ప్లేయర్స్ తో ఆడిస్తే తెలుగు టైటన్స్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన తెలుగు టైటన్స్ లో ఉన్న ప్రతి ప్లేయర్ పీకేఎల్ లో అనుభవం ఉన్న ప్లేయర్స్. ఆ ప్లేయర్స్ కి మంచి చిల్లర్ కాన్ఫిడెన్స్ పెంచితే జరగబోయే మ్యాచెస్ గెలవడానికి అవకాశం ఉంది. ఇక నుంచి మంచి చిల్లరు మాస్టర్ ప్లాన్స్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఈ సంవత్సరం కూడా మన తెలుగు టైటన్స్ పాయింట్స్ టేబుల్ లో బాటమ్ లోనే ఉంటారు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.